बीसी మైనారిటీలకు దాదాపుగా 3 సంవత్సరాల్లో 140,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారు అనేది ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ రోజు తెలుసుకున్న విషయం. అందుకే అందరూ జగనన్నకి జై కొడుతున్నారు. అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో కూడా మీరు రాజకీయం చేయాలి అని చెప్పి చూడటం చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం, కోనసీమకి మీరు చూస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఏ విధంగా విధ్వంసకాండ సృష్టించి ఈరోజు వైఎస్ఆర్ సిపిఏ వాళ్ళ మంత్రుల ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు తగబెట్టుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రజల చేతిలో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు అంబేద్కర్ పేరు పెట్టమని ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు? ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు టెంట్లు వేసి ధర్నాలు చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నా. జగనన్న ఏదైనా మీరు అడిగి చేయకపోతే అహంకారం నియంతృత్వ పోకడలు అంటారు, అది ప్రజలకు ఉపయోగపడితేనే జగనన్న చేస్తాడు, ప్రజల కోరిక అయితేనే అది జగనన్న ఆమోదయోగం అయితేనే చేస్తారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించిన మేధావి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మన హక్కుని మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దళిత మంత్రిని కూడా చూడకుండా విశ్వరూప్ గారి ఇల్లు కార్లన్నీ ధ్వంసం చేశారు, అలాగే బీసీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కోనసీమకి అంబేద్కర్ గారి పేరు ఉంచాలా వద్దా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సూటిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం, ఓట్ల కోసం పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఆయన బాధుడే బాధుడు కార్యక్రమం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన రోజే నేను చెప్పాను, ఏదో ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ మనశ్శాంతిగా ఉంటే చంద్రబాబు నాయుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. కాబట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా విధ్వంసకాండలు సృష్టించడానికి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు లైవ్ లో కోనసీమలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఎవరెవరని చెప్పి 70 మంది దాకా ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్ లో కానీ వీడియోస్ లో కానీ ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉండటం సిగ్గుచేట అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మా కో ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనయుడుగా ఉంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకున్నాడో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్ గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియనితనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఎరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు,
నారావారి తెలుగుదేశం పార్టీ అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎవరు కూడా థాంక్స్ చెప్పలేదు ఈ రోజు బాలకృష్ణ గారికి సూటిగా చెప్తున్నాను మా కొడాలి నానన్న అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానుల కళ్ళనీళ్లు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించరని కూడా తెలుసుకొని ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుగ్గా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఆవు అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు గతమంతా వదిలేయండి మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్ లో అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నెంబర్ వన్ గా నువ్వు తీసుకొచ్చావు రేపుల్లో నెంబర్ వన్ గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేసావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లెగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాకుండా రాజకీయంగా ఎదగడానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు ఈరోజు దాదాపుగా 128,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్ లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది సో దిశ యాప్ ని ఎవరైనా వాడుకోకపోయినా లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు లేదా దిశ యాప్ని యూజ్ చేస్తుండకపోయి ఉండొచ్చు లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు ఈరోజు దాదాపుగా 80-90% వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆ కుటుంబంలో వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న జగనన్నని మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి అనేది మీరందరూ అండ్ ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో గాని ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి ఈ వికృత చేష్టలకి 2024 లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు క్విట్ చంద్రబాబు కిక్ తెలుగుదేశం పార్టీ అని ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్పందించారు కాబట్టి ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్ళీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు ఎవరైతే అక్కడ దగ్గరుండి విధ్వంసకాండ సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే
ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు కానీ లేదా అఫీషియల్స్ కానీ ముందుకు వెళ్తారు. అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం, రైతులను చూడడు, అంగన్వాడీ వర్కర్లను చూడడు. కానీ ఈరోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకి రక్తం వస్తున్నా కూడా వాళ్ళని సంయమనం పాటించమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు. కాబట్టి ఈరోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ అది సద్దుమణిగింది. వాళ్ళ ప్లాన్ వేరే, తెలుగుదేశం వాళ్ళ ప్లాన్. వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం చెప్పుకోవడానికి లేదు, జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా రెండు గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన. ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గనుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం, అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేసే మనం చూసాం. ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు ఇలాంటి విధ్వంస కాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం. రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే ముందే పెట్టుంటాం కదండి. సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం. అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే, అందుకే నేను అడిగాను, డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని. ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి, చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళని మాట్లాడమనండి అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని. జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా, ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండా మోయి, తెలుగుదేశం పార్టీ జెండా మోయి, ఆ జెండా మోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ని మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా ఒక లైన్లో చెప్పమనండి. ఎందుకు చుట్టి చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం? అలాగే సోమవీర్రాజు గారిని చెప్పమనండి అంబేద్కర్ గారి పేరు వద్దా. ఈరోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఎవరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంది 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేశారో నాకు చెప్పండి. దాదాపుగా 70% ఇచ్చారు, సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు. ఎవరు చేశారు చెప్పండి? చంద్రబాబు పోని పవన్ కళ్యాణ్ అంటే రెండు చోట్ల ఓడిపోయాడు, జనాలు వచ్చి ఏదో విజిల్స్ వేశారు, కుర్రాళ్ళు జంప్ చేశారంటే నాకు తిరుగులేదు, నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అనుకున్న ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ వచ్చే జనానికి ఓటేసే జనానికి చాలా తేడా ఉందని తెలుసుకున్నాడు. కానీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు మరి? ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తాడు, నువ్వెవరు ప్రశ్నించడానికి? మాకు ఓటేసింది జనాలు, మాకు అధికారం ఇచ్చింది జనాలు, జనాల్ని ప్రశ్నించమనండి ఆన్సర్ చెప్తాం. అధికారంలో ఉండి ఏమీ చేయని చేతగాని దద్దమ్మవి, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దద్దమ్మవి, ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేసిన దద్దమ్మవి, నీకే హక్కు ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి? అని నేను అడుగుతున్నా. ఏదండి సాధన సమితిలో కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ పాల్గొనొద్దు అని వైసీపీ ప్రకటన ఇచ్చిందా ఇవ్వగలదా? దేనికి పాల్గొనొద్దు? కోనసీమ సాధన సమితి ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. సో ప్రజలు ఎక్కడైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టాం, అందరికీ నచ్చుతుందా అండి? అందరికీ నచ్చుతుందా చెప్పండి?
అదే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి పేరు పెట్టినాము, ఈరోజు వైఎస్ఆర్సీపీలు అందరికీ నచ్చుతుందా? దానికన్నా ఎవరైనా దాడులు చేశారా? ఎవరైనా ఇల్లు తగలబెట్టారా? ఆహా, నేననేది మీరు మాట్లాడిన దానికి చెప్తున్నాను. ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రజల కోరిక మీద, ప్రజల మనోభిప్రాయాలకి గౌరవించి తీసుకుంటారని మా అందరి నమ్మకం. అందుకే మేము ఎప్పుడూ కూడా జగనన్న వెనకే ఉంటాం, ఆయన మాటని గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు. అలా ప్రజలు అనుకుని ఉంటే ఒక చోట అయినా గెలిపించుంటారు. సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, లేదా పాలిటిక్స్ లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను, నేను అన్ని చోట్ల నించోలేను, 30 ప్లేసుల్లో నించుంటాను, కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.